మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ఓం నమః శంభవే జమయో భవే నమః శివాయ జ శివతరాయ జ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహా దేవాయ నమః. చెన్నై పట్టణానికి భారతీయ సాంస్కృతిక పీఠం వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం కూడా పరమేశ్వరుడు ఇక్కడకు వచ్చేటట్టుగా ఆజ్ఞాపించాడు. ఈ పరమ పవిత్రమైనటువంటి దక్షిణాయన పుణ్యకాలం నడుస్తుండగా మీ వంటి భాగవతజనులందరి మధ్యలో కూర్చుని ప్రదోష వేళలో సద్విషయం గురించి ముచ్చటించగలిగినటువంటి అదృష్టం లభించడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. కలియుగము సాధన. మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలు. ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క లక్షణము పొడసూపుతూ ఉంటుంది. ఏ యుగంలోనైనా తరించడానికి ప్రమాణం మాత్రం వేదమే. వైదికమైనటువంటి జీవితము మాత్రమే సాధనము. వైదికమైన జీవితము అని నేను అన్నప్పుడు అది కేవలముగా ఎవరో కొంతమందికి మాత్రమే చెందినది అని భావన చెయ్యకూడదు. వేదము భగవంతుని యొక్క ఊపిరి. సమస్త మానవాళి తరించడానికి ప్రమాణము వేదం ఒక్కటే. అటువంటి వేదాన్ని ప్రమాణంగా చేసుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకోవడాన్ని వైదికము అని పిలుస్తారు. అంతేకాని వైదికము అన్న మాటకు అర్థం ఏదో ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే సంబంధించినది అని పొరపాటు పడకూడదు. అందరూ తరించడానికి వేదమే మార్గం చెప్పింది. అటువంటి మార్గాన్ని అవలంబించి తరించడానికి ప్రయత్నించడాన్ని వైదికమైనటువంటి జీవితము అంటారు. అటువంటి వేదమే అన్ని యుగములలోనూ ప్రమాణమై ఉంటుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ధర్మాచరణము చెయ్యాలి అంటే ఆ ధర్మాచరణమునందు దేశము కాలము అనేటటువంటి 2 చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మనం ఎక్కడున్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఈ 2టికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈ యుగం కలియుగం. కలిపురుషుడి యొక్క ఉత్పత్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. నేను దాని గురించి ఎంత తక్కువ ప్రస్తావన చేస్తే అంత మంచిది. క్రుద్ధుడు అనబడేటటువంటి వ్యక్తి తన తోడ పుట్టినటువంటి చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు హింస. ఆ క్రుద్ధుడు హింస అనబడేటటువంటి అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కలిగినటువంటి కుమారుడు కలిపురుషుడు. అంటే ఎంత వేదవిరుద్ధమైనటువంటి జీవితంలోంచి కలిపురుషుడు వచ్చాడు అన్నది అర్థమవుతూ ఉంటుంది. అందుకే కలిపురుషుని యొక్క లక్షణం ఏమి అంటే పాపభూయిష్టమైనటువంటి జీవన విధానము, వేదవిరుద్ధమైనటువంటి జీవితము. అసలు ఏది ఈశ్వరుడు చెయ్యవద్దు అని నిషిద్ధకర్మగా చెప్పాడో దాని యందు అనురక్తి పొందడం, ఏది భగవంతుడు చెయ్యమని విహితకర్మగా చెప్పాడో దాని యందు అనురక్తి లేకపోవడం. ఇది కల్పించగలిగినటువంటి వాడు, సమస్త పాపములకు కారణమైన వాడు ఎవరుంటాడో ఆయనకే కలిపురుషుడని పేరు. కలియుగంలో ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో ఒకటి ఏమిటి అంటే రాక్షసులకు శరీరం ఉండదు. త్రేతాయుగం వరకు రాక్షసులకు ఉపాధి వేరుగా ఉండేది. అందుకని చూడగానే ఉపాధిని బట్టి ఇది కుక్క, ఇది పంది, ఇది పిల్లి, ఇది నల్లి అని గుర్తించినట్టే వీడు రాక్షసుడు అని గుర్తించేవారు. కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. మరి రాక్షసులు ఎక్కడుంటారు అంటే మనుష్యుల యొక్క మనస్సే వాళ్ళ యొక్క నివాస స్థానం. మనుష్యుల మనస్సులోనే రాక్షసుడు ఉంటాడు. మరి ఇప్పుడు ఆ రాక్షసుడు దేనిచేత సంహరింపబడాలి? ఆ రాక్షసుడిని తొలగించడం దేనివల్ల సాధ్యం అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలు మనసులో పెట్టుకోవడమే. భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు వేదము యొక్క ప్రమాణమును అంగీకరించి వైదికమైనటువంటి జీవన విధానాన్ని మనకి ఉపదేశం చేసేటటువంటి గురువుల యొక్క మాటలు హృదయంలో నింపుకుని ఉంచుకోవడమే ఆ రాక్షసుడు తొలగిపోవడానికి కారణమవుతుంది. అందుకే కత్తి పట్టుకు రాక్షస సంహారం చేయడం కుదరదు కలియుగంలో. మనుష్యుల యొక్క మనసు మార్చవలసి ఉంటుంది. అందుకే మీరు గమనించండి, కలియుగంలో వచ్చినంతమంది గురువులు మీకు ఏ యుగంలోనూ ఇంతమంది కనపడరు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడు, అలాగే భగవాన్ రమణులు, కామకోటి పీఠాన్ని అధివసించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి, శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి విద్యారణ్యులు చంద్రశేఖర భారతి మహాస్వామి, అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఉగ్రనరసింహ భారతి మహాస్వామి, అలాగే ఎందరో పెద్దలు ఈ లోకంలో అవతార స్వీకారం చేశారు. చేసి కేవలముగా జ్ఞానబోధ చేసి మనుష్యుల యొక్క మనసులలో ఉండేటటువంటి రాక్షసత్వాన్ని పోగొట్టడం కోసమని ఇంతమంది గురువులు వచ్చి నిరంతరము బోధ చేస్తూ ఉంటారు. ఇందులో అసలు ఎప్పుడో ఎక్కడో ఒక వటవృక్షం కింద కూర్చుని తాను చిన్ముద్ర పడితే సనకసనందనాది మహర్షులకు తప్ప ఆ మౌన వ్యాఖ్య ఇతరులకు అర్థం కాదని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి. ఆ వటవృక్షం కింద కూర్చుని తాను చిన్ముద్ర పడితే కొంతమందికి మాత్రమే అర్థమవుతుందని తాను ఈ దేశమంతటా సంచారం చేసి వేదము యొక్క ధర్మాన్ని లోకానికంతటికీ ప్రచారం చేయడం కోసమని తాను సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే ఒకచోట ఉండవలసిన అవసరం లేకుండా పాదచారి అయి భారతదేశమంతటా పర్యటించడానికి అవకాశం ఆశ్రమధర్మంగా దొరుకుతుందని తాను చిన్నతనంలో సన్యసించి భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించి వేదము యొక్క ప్రమాణాన్ని, వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని, భక్తితో కూడినటువంటి కర్మాచరణము యొక్క ప్రాధాన్యాన్ని, షణ్మత స్థాపనాచార్యులై పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి ఎన్నో స్తోత్రములను మనకు అందించి కైలాసం నుంచి 5 శివలింగాలు తీసుకొచ్చి భారతదేశంలో ప్రతిష్ఠించి సౌందర్యలహరి వంటి స్తోత్రాన్ని అమ్మవారి దగ్గర నుండి తీసుకొచ్చి మనకు అనుగ్రహించి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి ప్రాతస్మరామి స్తోత్రం దగ్గర నుంచి ప్రస్థానత్రయమైనటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానమిచ్చి భారతదేశాన్ని వైదికమైనటువంటి మార్గంలో ప్రయాణింపచేయడమే కాకుండా అవైదికమైనటువంటి వాదనలు మళ్ళీ ఈ దేశంలో ప్రబలకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠముంచి కామకోటి మఠాధిపతులై ఈ దేశాన్ని ఉద్ధరించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అలా ఎందరో గురువులు అనుగ్రహిస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, జ్ఞానబోధ చేస్తూనే ఉన్నారు. దానికి కారణం కలియుగంలో మనుష్యుని యొక్క మనస్సులో ఆ రాక్షసులు కూర్చుని ఉండడం, మనుష్యుణ్ణి సంహరించడం సాధ్యం కాదు కాబట్టి ఆ రాక్షసుల్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేయడం. కలియుగం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, కలియుగంలో ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ విషయాల్ని మనకి ప్రధానంగా భాగవతం చెప్పింది. మహాభారతంలో ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారిని కలుసుకొని అక్షహృదయాన్ని ఉపదేశం చేసేటటువంటి సమయంలో బృహదశ్వుడు అనబడేటటువంటి మహర్షి కలియుగ లక్షణాలని వివరించాడు. కలియుగం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని బోధ చేశాడు. ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమైంది. పరీక్షిన్ మహారాజు గారు ధర్మరాజు గారి యొక్క మనవడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. కురుజంగాల దేశము అనబడేటటువంటి ప్రాంతంలో కలిపురుషుడు ప్రవేశించాడు అని వార్త వచ్చింది. కలిపురుషుడు ప్రవేశిస్తే ధర్మము నశించిపోయి లోకమంతటా అధర్మము ప్రబలిపోతుంది. ధర్మము అంటే ఏది వేదము చేత చెప్పబడిందో అది మాత్రమే ధర్మము. ధర్మము ఇది అని చెప్పడానికి అధికారము ఎవ్వరికీ లేదు లోకంలో. ఇది ధర్మము అని చెప్పాలంటే దానికి అధికారమున్నది వేదమొక్కటే. ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశం అలాగే ఈ చెన్నై పట్టణంలోనూ ధర్మ విజయ యాత్ర చేసి ఇక్కడ చాతుర్మాస్యం చేసినటువంటి శృంగగిరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారు కూడా ధర్మ విజయ యాత్ర అన్న పేరుతోటే యాత్ర చేసి ప్రతి చోట చెప్పిన మాట అదే. ధర్మమును చెప్పడానికి అధికారం ఎవరు? కేవలము వేదమొక్కటే. వేదమునకు వినా ధర్మము ఇది అని చెప్పేటటువంటి అధికారము ఎవ్వరికీ లేదు. ఆ ధర్మం ముందు తెలుసుకోవాలి. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. ప్రతిరోజు వేదమంత్రాలు వినండి, వేదంలో ఏం చెప్పబడిందో దాన్నే అనుష్ఠానం చెయ్యండి. ఇప్పటిదాకా ఇక్కడ కూర్చుని పండితులు ఆ వేదమంత్రాలన్నింటినీ కూడా పఠించారు. అందులో భద్రం కర్ణీభిః శృణుయామ దేవాః అంటూ మొదలుపెట్టారు. మా చెవులు మంచి మాటలు వినుగాక, మా కన్నులు మంచి విషయములను మాత్రమే చూడుగాక, మా శరీరమును ఆవహించినటువంటి దేవతలు మా చేత సత్కర్మలను చేయించెదరుగాక అని ఎప్పుడూ కూడా వేదము చేత చెప్పబడినటువంటిది ఏది ఉన్నదో తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో అలాగే కర్మ చెయ్యి. శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క అవతార పరిసమాప్తిలో ఆయన ఈ దేశానికంతటికీ ఇచ్చినటువంటి సందేశం అదే. అటువంటి ధర్మము తెలుసుకోవడం ఒకెత్తు, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం ఒకెత్తు. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడం, ధర్మాన్ని పాటించడం. అలా ఎవరు ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళని ధర్మము రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ ధర్మము లుప్తమైపోతుంది. కలిపురుషుడు ప్రవేశిస్తే తన పరిపాలనలో ధర్మము లుప్తము కావడానికి వీల్లేదు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయంతో నా తాతలైనటువంటి ధర్మరాజాదులు పాండవులు 5 ఎంతో ధర్మాన్ని ఈ లోకంలో స్థాపించారు, నిర్వహించారు. నేను పరిపాలన చేస్తుండగా ధర్మము లుప్తము కాకూడదని పరీక్షన్ మహారాజు గారు కురుజంగాల దేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని తెలిసి ఈ భూమి మీద ఆయన ఊంచుకోకూడదని గబగబా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కలిపురుషుడు ఇంకా అక్కడికి ప్రవేశించలేదు. పుట్టినటువంటి దూడ దక్కక లేదా దూడ పక్కన లేక దూడ కోసం ఆక్రోశిస్తున్నటువంటి ఆవు ఎలా ఉంటుందో అలా ఆక్రోశిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ బక్క చిక్కిపోయి పరివేదనతో కూడినటువంటి హృదయంతో ఈ భూమాత గోరూపాన్ని ధరించి కనపడింది. భూమి నేను ఇది మొయ్యలేను అన్న మాట ఎప్పుడు అనదు, భూమికి బరువన్న మాట ఉండదు. కానీ భూమి ఒక్కొక్కప్పుడు శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి ప్రార్థన చేస్తుంది, నాకు బరువు ఎక్కువైపోయింది నేను భరించలేనంటుంది. ఏది భరించలేదు భూమి అంటే? భూమి భరించలేనిది ఏది అంటే పాపభూయిష్టమైనటువంటి జీవన విధానాన్ని భరించదు. ఏది పాపము? వేదవిరుద్ధమైన జీవనమే పాపము. అటువంటి జీవనం పెరిగిపోతుంటే రోజు రోజుకి భూమి భరించలేక గోరూపాన్ని పొందుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి. భూమి బాధపడితే భూరూపంతోటో భూకాంత రూపంతోటో విష్ణువుతో మాట్లాడదు. స్థితికారుడైన విష్ణువుతో మాట్లాడేటప్పుడు గోరూపాన్ని ధరిస్తుంది. ఎందుకంటే గోరూపంతో ఆక్రోశిస్తే పరమాత్మ వెంటనే జోక్యం చేసుకుంటారు. ఆమె గోరూపాన్ని ధరించింది. ధర్మము వృషభ రూపాన్ని ధరించింది. అందుకే పరమశివుడు వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అంటాం. ఆయన వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అన్న మాటకు అర్థం 4 పాదములు కలిగినటువంటి ధర్మాన్ని అధిరోహించి పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. ఆయన ధర్మపక్షపాతి. అందుకే రుద్రుడు అని ఆయనకు ఒక పేరు. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రపయతివా